150+ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. పాలకొల్లు ఆచంట బహిరంగ సభలో పాల్గొంటారు. పాలకొల్లులో మధ్యాహ్నం 12 గంటలకు ఆచంటలో 1 గంటకు సభ ప్రారంభం కానుంది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఇవాళ అఖిలపక్షం భేటీ కానుంది. మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే సమావేశానికి టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీని ఆహ్వానించారు. భేటీ ముగిశాక సాయంత్రం 4 గంటలకు గవర్నర్ నరసింహన్తో సీఎల్పీ నేతలు సమావేశం కానున్నారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిపోతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ వైఖరిపై ఫిర్యాదు చేయనుంది కాంగ్రెస్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల సందడి నెలకొంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ వేశారు. నగరంలోని తన నివాసం నుంచి ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి ఎన్నికల కార్యాలయానికి వెళ్లిన కవిత రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. నల్గొండ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల 5వ జాబితాను ఆ పార్టీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడివాడలో విఎన్వి రఘునందన్ రావు, జగ్గయ్యపేటలో ధరణికొట వెంకటరమణ, గుంటూరు జిల్లా పొన్నూరులో బోని పార్వతనాయుడు, గురజలలో చింతలపూడి శ్రీనివాస్ ను బరిలోకి దించారు. తాడిపత్రిలో కదిరి శ్రీకాంత్ రెడ్డి, హిందూపురంలో ఆకుల ఉమేష్ ను జనసేన అభ్యర్థులుగా ప్రకటించింది. ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీలో 1 ఉపాధ్యాయ 2 పట్టభద్ర నియోజకవర్గాలు, తెలంగాణలో 1 పట్టభద్ర 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 26న విడుదల కానున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ కూటమి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జట్టుకట్టిన కాంగ్రెస్, టీడీపీ మళ్లీ కలిసి పోటీ చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ మేరకు టీడీపీతో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా ఫోన్ చేసి చర్చలు జరిపారు. పొత్తులకు సంబంధించి ఇవాళ టీటీడీపీ నేతలతో కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. తాను హైదరాబాద్కు ప్రచారానికి వెళ్తే ఆంధ్ర వాళ్ల పతనం కావాలా అని కేసీఆర్ ప్రశ్నించారని, మరి ఆయనకు ఏపీలో ఏం పని అని సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఆంధ్ర వారి బిర్యానీని పేడ అన్నారని, ఉలవచారును పశువులు తింటాయని అవహేళనగా మాట్లాడారని, అలాంటి కేసీఆర్ పెత్తనం ఏపీలో అవసరమా అని నిలదీశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. బాంచాన్ని కాల్మొక్తా అని జగన్ కేసీఆర్తో రాజీ పడ్డారని, వారిద్దరికీ సమాధానం చెప్పాల్సిన సమయం ఇదేనని తెలిపారు. జగన్ కోటేస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రేమ సహనంతో దేనైనా జయించొచ్చని తాను నమ్ముతానన్నారు జనసేనాని పవన్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే, కుల మతాలని కొట్టుకుంటున్నాం కానీ తెలంగాణకు వెళ్తే ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారు, దీన్ని ఎలా మాట్లాడుకోవాలంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో కులం ప్రస్తావన తెస్తే అధ పాతాళానికి దిగజారిపోయినట్లు భావించాలన్నారు. అందుకే తాను అన్ని కులాలని గౌరవిస్తానని, అభివృద్ధిలో అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తానని అన్నారు పవన్. తెలంగాణలో ఆంధ్ర వాళ్లను కొడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయనంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో అన్ని రాష్ట్రాల వాళ్లు ప్రశాంతంగా నివసిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. విశాఖ వాసులకు 24 గంటలు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు జనసేన ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జడీ లక్ష్మీనారాయణ. అనుమానం ఉంటే బాండ్ పేపర్పై రాజిస్తానన్నారు. విశాఖ జనసేన అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. తాను ఫుల్ టైం రాజకీయ నేతనని చెప్పారు. మాఫియాల సపోర్ట్ చేసే నాయకులు కావాలా, సమర్థవంతమైన నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు లక్ష్మీనారాయణ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలతో కలిసి ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మేనిఫెస్టోను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ తెచ్చి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రతి పేద కుటుంబానికి 7 నాలుగు గ్యాస్ సిలిండర్లు, వికలాంగులకు 3,000 రూపాయల పింఛన్లు ఇస్తామని స్పష్టం చేసింది. వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ఈసారి కూడా టికెట్ కూడా తనకే దక్కుతుందని భావించారు. అయితే టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డిని చేర్చుకుని ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో వైవీ సుబ్బారెడ్డి ప్రచారానికి దూరమయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వల్లే టికెట్ దక్కలేదని జరుగుతున్న ప్రచారాన్ని వైవీ సుబ్బారెడ్డి కొట్టిపారేశారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ గెలుపు బాధ్యతలు తీసుకున్నానని ఆయన అన్నారు.
గుంటూరు లోక్సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్పై వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. గల్లా జయదేవ్ విజిటింగ్ ప్రొఫెసర్ అంటూ ఎద్దేవా చేశారు. గుంటూరు వాసుల్ని మోసం చేసేందుకే గల్లా కుటుంబం వాలిపోయిందని విమర్శించారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో గల్లాకు తెలుసా అని ప్రశ్నించారు మోదుగుల. ఏపీలో 3 రోజుల్లో సీఎం చంద్రబాబు హత్య రాజకీయాలకు తెరలేపబోతున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. పులివెందులలో రోడ్ షో నిర్వహించిన ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. హత్య రాజకీయాలకు సిద్ధం కావాలని చంద్రబాబు తన పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారని జగన్ ఆరోపించారు. రాష్ట్రం మొత్తం దహనాలకు పాల్పడి ఆ అరాచకాన్ని వైసీపీపై నెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై ఆ పార్టీలో నేతలు నమ్మకం లేకే టీఆర్ఎస్లో చేరుతున్నారని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణ గడ్డకు లాభం అన్నారు. 16 ఎంపీ సీట్లు చేతిలో ఉంటే తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం మెడలు వంచి తెచ్చుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా చేశారు. 25 ఏళ్ల పాటు పార్టీకి సేవలు అందించిన ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాతపూర్వకంగా తన రాజీనామా లేఖను సమర్పించారు. మితిమీరిన అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఉందంటూ రాపోలు విమర్శలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో వ్యక్తిగత స్వార్థాలు అయిన తర్వాతే మిగిలిన వారికి సీట్లు ఇచ్చారని ఆరోపించారు. అన్నింటికీ విసిగిపోయి తాను రాజీనామా చేసినట్టు రాపోలు ఆనంద్ భాస్కర్ వెల్లడించారు. మెదక్లో టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకలాంటిదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ మెదక్లోనే వస్తుందన్నారు ఆయన. మెదక్లో కాంగ్రెస్ బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. మెదక్ రైలు మార్గ నిర్మాణానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి కృషి చేశారని హరీష్ కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్లకే ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదన్నారు. టికెట్ ఇస్తామన్న కాంగ్రెస్ను వదిలిపోతున్నారని హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఈసీని కోరారు. ఏపీలో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని కోరామని న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకుందన్నారు. తమ సోదరుడు జగన్పై కావాలని ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు దివంగత వైఎస్ వివేకా కూతురు సునీత. తన తండ్రి వివేక హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్పై రాజకీయ ప్రభావం లేకుండా చూడాలని ఆమె ఈసీని ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖను కలవాలని ఈసీ సూచించిందని ఆమె అన్నారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని సునీత ఆరోపించారు. దర్యాప్తు బృందం అధికారులు కేసు వివరాలను ఎప్పటికప్పుడు సీఎం డీజీపీకి అందిస్తూ తన తండ్రి హత్యను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న చంద్రబాబు తన తరపున పార్టీ నేతలతో నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా నామినేషన్ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. అటు మంగళగిరిలో మంత్రి లోకేష్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి బ్రాహ్మణి హాజరయ్యారు. మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేస్తామని లోకేష్ ధీమా కనబరిచారు. వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్కు సవాల్ విసిరారు. భువనగిరి లోక్సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సేగౌడ్ గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని చెప్పారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రకటించినప్పుడే బూర నర్సేగౌడ్ ఓటమి ఖాయమైపోయిందన్నారు. కేసీఆర్ కేటీఆర్ ఎవరు ప్రచారం చేసినా బూర నర్సేగౌడ్కు ఓటమి తప్పదన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు మోదీకి రాహుల్కి మధ్య జరుగుతున్న ఎన్నికలని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహాదారు పదవికి మాజీ ఎంపీ జీ వివేక్ రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలకు టికెట్ ఆశించినా ఫలితం లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు కుటుంబం అంతా ఎంతో ఆవేదన చెందుతున్నామని రాజీనామా లేఖలో ప్రస్తావించారు. కేసీఆర్కు సవాల్ విసిరారు నటుడు శివాజీ. కేసీఆర్ ఏపీ వచ్చి ధైర్యంగా పోటీ చేయాలని లేదా ఎవరికైనా బహిరంగంగా మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని బలి చేయొద్దని సూచించారు. ఓట్ల తొలగింపులో కేసీఆర్ పాత్ర లేదా అని శివాజీ ప్రశ్నించారు. సివిజిల్ యాప్ సీఈసీ కంట్రోల్లో ఉందని ఏపీలో అలజడి సృష్టించేందుకే ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలయ్యే వరకు ఎన్ని కుతంత్రాలు పనినా ఎవరికి ఓటేయాలో ప్రజలకు తెలుసన్నారు శివాజీ. తెలంగాణలో కేసీఆర్ ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని మంత్రులు సైతం సొంత నిర్ణయాలు తీసుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారని ఆరోపించారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆమె సంక్షేమ పథకాలు పింఛన్లు రైతు బంధు పథకాలంటూ ప్రజల్ని మోసగించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయినా తెలంగాణలో వివక్ష కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు. మెదక్ సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాలపై దృష్టి సారించి మిగతా జిల్లాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మరోసారి సీఎం కావాలని ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు అన్నారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరించకపోవడంతో వైసీపీ నుంచి కొత్త పోటీ ఎదురవుతోందన్నారు. తాను 40% ఎమ్మెల్యేలను మార్చమని కోరానని, కానీ అలా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఏదేమైనా మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. జనసేనతో ఎలాంటి లోపాయకారి ఒప్పందం లేదన్న జేసీ దివాకర్ రెడ్డి, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అది తమకే ఇబ్బంది అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కలిసి ఎన్నికల్లో మద్దతు కోరారు. కేసీఆర్ రాచరిక పాలనకు చరమగీతం పాడాలన్న రేవంత్ రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గద్దర్ ఆశీస్సులు అడిగానని చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలు సామాన్యులకు సైతం ఆందోళన కలిగిస్తున్నాయన్న ఆయన, అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని ఆరోపించారు. 100% ఎమ్మెల్యేలు తన దగ్గరే ఉండాలని కేసీఆర్ దురాశకపోతున్నారని, ఇది రాచరికానికి దారితీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకే రోజు సుమారు 70 రైతులు నామినేషన్లు వేశారు. అయితే కొందరు రైతుల వద్ద నామినేషన్ పత్రాలు తీసుకోకుండా అధికారులు వెనక్కి పంపేశారు. సమయం ముగిసినందున సోమవారం వచ్చి నామినేషన్లు వేయాలని అధికారులు సూచించారు. దీంతో కావాలనే తమను తిప్పి పంపుతున్నారని రైతులు ఆందోళన దిగారు. పంటల గిట్టుబాటు ధర కొనాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన రైతులు కేసీఆర్ కుమార్తె కవితపై పోటీ చేయడం ద్వారా తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశించామన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా వరదాపురం సూరి నామినేషన్ వేశారు. శివాలయం నుంచి భారీ ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆశీస్సులతో మరోసారి భారీ విజయం సాధిస్తానని అన్నారు. తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పరిటాల శ్రీరామ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన పరిటాల శ్రీరామ్, వచ్చే ఎన్నికల్లో తన విజయం, టీడీపీ విజయం ఖాయమన్నారు. భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోతుల రామారావు నామినేషన్ దాఖలు చేశారు. పామూరు రోడ్డు కోడల నుంచి ర్యాలీగా బయలుదేరి అంకమ్మ దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి భారీ ర్యాలీగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత ప్రచారాన్ని చేపట్టి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని పోతుల రామారావు కోరారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ ర్యాలీగా వెళ్లిన అశోక్ రెడ్డి అధికారులకు నామినేషన్ పత్రాలను అందించారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కలిశారు. సీఏ పదవికి రాజీనామా చేశారు మాధవ్. అయితే పోలీసు శాఖ నుంచి అధికారికంగా అనుమతి లభించలేదు. దీంతో కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా కర్నూలు డీఐజీ ఉద్దేశపూర్వకంగానే తప్పించుకు తిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు గోరంట్ల మాధవ్. డీఐజీ స్థాయి అధికారి తప్పించుకు తిరగడం సిగ్గుచేట్ అన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ కర్నూలు డీఐజీ చేస్తున్న దురుద్దేశాలని ఈసీ గుర్తించిందని తెలిపారు ఆయన. బీజేపీతో వైసీపీ లాలూచీ పడిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే పురంధేశ్వరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పరకాల ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేయడాన్ని తప్పుపట్టిన వైసీపీ నేతలు ఇప్పుడేం చెబుతారన్నారు. జగన్తో పాటు పురంధేశ్వరి కూడా దీనికి సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎఫ్ఆల్ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. వైసీపీ, టీడీపీ, జనసేనపై విమర్శలు చేసిన పాల్ ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి ప్రజలు ఓటైనున్నారని ధీమాగా చెప్పారు. తాను ఎంపీ కావడం ఖాయమన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్పై మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. కేఏపాల్ ఓ జోకర్ అంటూ అభివర్ణించారు ఆయన. రోజూ వచ్చి కామెడీ చేస్తుంటాడని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు కండువ, వైసీపీ గుర్తు కండువాను పోలి ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ గుర్తును తొలగించాలని ఈసీని కోరామని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. ఉండి టీడీపీ అభ్యర్థి మంతెని శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు ఒకే ముహూర్తంలో నామినేషన్ వేయడానికి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఒంగోలులో నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ దాదాపుగా ముగిసింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ తరఫున దామచర్ల జనార్దన్ నామినేషన్ దాఖలు చేశారు. వల్లూరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దామచర్ల స్థానిక నాయకులతో కలిసి నామినేషన్ కేంద్రానికి వచ్చారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలను అధికారులకు అందించారు. 25న మరో సెట్ను సమర్పించనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర పరిమితమని కాంగ్రెస్ మల్లకార్జునగిరి అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. తమ ఎంపీలను గెలిపిస్తే అద్భుతాలు చేస్తామంటూ టీఆర్ఎస్ ప్రజల్ని మభ్యపెడుతోందన్నారు. మల్లకార్జునగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను అధికారికి సమర్పించారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ కు ఓటేసినంత మాత్రాన కేసీఆర్ కుర్చీ మీద కూర్చోవేసుకుని కూర్చునే అవకాశం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. చేవేళ్ల అభివృద్ధి కోసం ఎవరినైనా ఎదిరిస్తానని కాంగ్రెస్ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ ఎంఆర్ఓ ఆఫీసులో ఆయన నామినేషన్ వేశారు. భారీ మెజార్టీతో గెలుస్తానన్నారు. చేవేళ్లలో ఇంకా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేస్తానన్నారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి ఖరారయ్యారు. వాస్తవానికి ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్సీ పోట నాగేశ్వరరావు పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించింది. అయితే ఏఐసీసీ స్థాయిలో మంచి సంబంధాలు ఉండడం, ఇప్పటివరకు ప్రకటించిన 16 మంది అభ్యర్థులు ఒక్క మహిళ కూడా లేకపోవడం, వరుసగా ఖమ్మం నుంచి 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రేణుక అభ్యర్థిత్వానికి అధిష్టానం మొగ్గు చూపింది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పలువురు నేతలు అధిష్టానం వద్ద ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆ ప్రతిపాదనను పార్టీ ముఖ్య నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఫీజు రీఎంబర్స్మెంట్ పై నిరసన తెలుపుతున్న శ్రీ విద్యానికేతన విద్యాసంస్థల అధినేత సినీ నటుడు మోహన్ బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహన్ బాబు చేస్తున్న ఆరోపణలు తప్పని నిరూపించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. రాజకీయ ఉద్దేశంతోనే మోహన్ బాబు పిల్లల్ని సైతం రోడ్డుకి ఇడుస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకుని దాన కర్ణుల్లా పోజు కొడుతున్నారని మోహన్ బాబుపై మండిపడ్డారు కుటుంబరావు. పసిడి పూడిగా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో జ్యువెలరీ షాపులపై ఇన్కంటాక్స్ అధికారులు దాడులు చేశారు. వ్యాపార సముదాయాలు ప్రధానంగా 5 దుకాణాలపై కడప ఆదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సమాచారం అందుకున్న మిగతా స్వర్ణ దుకాణదారులు వెంటనే షాపులు మూసేసి ఇళ్లకు వెళ్లిపోయారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి పోటీ చేయడం లేదు. అద్వానీ ప్రాతినిధ్యం వస్తున్న గాంధీనగర్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేయనున్నారు. 91 ఏళ్ల అద్వానీ వయోభారం రీత్యా పోటీకి దూరంగా ఉన్నారని తొలుత అంతా భావించారు. అయితే ఈ ఎన్నికల నుంచి ఇష్టపూర్వకంగానే తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీవీప్యాట్ల లెక్కింపు కార్యరూపం దాల్చే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. వీవీప్యాట్లపై ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ సానుకూల నివేదిక ఇచ్చింది. దాంతో ఈ నెల 25 జరిగే విచారణ కీలకం కానుంది. 17వ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగే మే 23లోపే సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్లోని బాలాకోట్పై చేసిన ఎయిర్ స్ట్రైక్స్లో 300 మంది చనిపోయారనడానికి సాక్ష్యాలేంటన్న కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడాపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. పిట్రోడా వ్యాఖ్యలను అరుణ్ జైట్లీ ఖండించారు. కాంగ్రెస్ వాళ్ల హృదయాలు ఉగ్రవాదుల కోసమే స్పందిస్తాయంటూ ఘాటు విమర్శలు చేశారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. భారత ఆర్మీపై విపక్షాల వైఖరేంటో ఈ విషయంతో తేలిపోయిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి కాంగ్రెస్పై సర్జికల్ స్ట్రైక్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన. సార్వత్రిక ఎన్నికలకు బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఆర్జేడీ 20, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మిగిలిన 11 స్థానాల్లో కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేయనున్నారు. లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీ నేత శరత్ యాదవ్ ఈ ఎన్నికల్లో ఆర్జేడీ గుర్తుతో పోటీ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం ఎల్జేడీ కూటమితో కలిసి పనిచేస్తుందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు. బీజేపీ అగ్రనేతలకు 1800 కోట్ల మేర చెల్లింపులు జరిపినట్లు ఎడ్యూ డైరీల పేరుతో కారుగాన్ మ్యాగజైన్ ప్రచురించిన కథనంపై మండిపడ్డారు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే కాంగ్రెస్ పక్కా వ్యూహం ప్రకారం వీటిని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. దీనిపై పరువు నష్టం దావా వేసేందుకు సీనియర్ అడ్వకేట్లతో చర్చిస్తున్నారన్నారు యడ్యూరప్ప. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నరేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో నేను అసోసియేషన్ కోసం బాగా కష్టపడతానని మాటిస్తున్నాను అని చెప్పడంపై మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. మేము అనే పదం వాడాలని సూచించారు. అటు మా ఉపాధ్యక్షురాలు హేమకు తీవ్ర అవమానం ఎదురైంది. హేమ మాట్లాడుతుండగా నరేష్ మైక్ లాగేశారు. దీంతో ఆమె అవాక్కైంది. వెంటనే కలగజేసుకుని హేమకు మైక్ అందించారు రాజశేఖర్ జీవితా దంపతులు. ఐపీఎల్ మహాసంగ్రామం ఇవాళ నుంచి మొదలు కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో చెన్నై సూపర్ కింగ్స్తో స్టార్లకు కొదవలేని బెంగళూరు జట్టు తలపడనుంది. 12వ సీజన్ తొలి మ్యాచ్ కావడంతో టికెట్లు హాట్ కేకులు అమ్ముడుపోయాయి. చెన్నై చంద్రబాబు స్టేడియంలో రాత్రి 8 గంటలకు టీ20 సమరం ఆరంభం కానుంది. అటు ధోని ఇటు కేహ్లీ కెప్టెన్లు కావడంతో ఈ మ్యాచ్కు మరింత క్రేజ్ వచ్చింది.